లోన్ తీసుకున్నాం సార్, మీరు ఆ కట్టలేక కట్టలేక మీరు కట్టడానికి చాలా సంతోషం. మీ అందరి మంత్రి బృందానికి, మీ కూర్చున్న పెద్దలకు అందరికి నమస్కారం సార్. సంతోషం నాకు, ఎందుకంటే నేను కట్టలేకున్నా మీరు అప్పు కడుతున్నందుకు నాకు చాలా సంతోషం సార్. ఇక్కడ మా తమ్ముడు సార్ మాతో కూడా నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకో. మీకు అందరికి నమస్కారం సార్, సంతోషపడుతున్నాను. మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు కదా, వారికి పెద్ద నమస్కారం పెట్టి పెడితే మాకు అందరికి పెట్టినట్టే పెద్ద సార్కు. అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు, ఈ నెలలనే ఇయ్యాలని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికీ రుణమాఫీ చేయాలని, ఈ నెలలనే ఇప్పియాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు. మంచిగా పనిచేయాలి సార్, మీ అందరి సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్, సంతోషం ఉంటుంది. ఓకే మంచిది, సంతోషం. చెప్పండి అమ్మా. ఏం పేరు తల్లి, ఏం పేరు? లచ్చమ్మనా? లచ్చమ్మ ఎంత భూమి ఉంది, భూమి ఎంత ఉంది సార్? ఎక్కడన్నారనా? ఎంత తెచ్చినావు బ్యాంకులో అప్పు? 56,000 తీసుకున్నా సార్. 56,000? మరి మొత్తం 56,000 ఇవ్వాలా నీ ఖాతాలో? నీ అప్పు మొత్తం జమ చేస్తున్నాం, సంతోషంగా ఉందా? మరి ఎల్లుండి ఢిల్లీ పోతున్నా, సోనియా గాంధీ గారికి ఏం చెప్పాలి లచ్చమ్మ నీ తరఫున? చెప్పాలి మరి లచ్చమ్మ ధన్యవాదాలు చెప్తున్నాను సోనియా గాంధీ గారికి. సంతోషం తల్లి. నారాయణపేట కుర్వ లక్ష్మి ఆర్వి ధన్వాడ నారాయణపేట. నారాయణపేట ధన్వాడ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు కుర్వ లక్ష్మి ధన్వాడ. అమ్మా ఎమ్మెల్యే ఉన్నదా, పర్ణికమ్మ ఉందా పక్కన? ఉందండి.